లేనిపోయిన ఆరోపణలు చేసి ఈ అనవసరంగా సృష్టి చంద్రబాబు నాయుడు అని ఆయన మేము ఊడిపోతాడు ఆయన ఎన్ని అవకతవకలు ఉన్నాయి. ఈ రాజధాని రైతులు కూడా చంద్రబాబు లోపాలను ఎత్తించట్లేదు కానీ ఒక జగన్ ఎందుకు ఎత్తిస్తున్నారు? ఆయన వచ్చి 8 నెలలు కూడా కాల సరిగ్గా అట్లాంటి వాడిని పట్టుకొని ఏం చేయలేదు ఏం చేయలేదు. ఆయన 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ చేశాడు, ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఈయన అంటాడా 8 నెలలు ఆయన అయ్యి ఏది జగన్ ఏం చేస్తా? టైం ఇవ్వాలి కదా, కనీసం 3-4 ఏళ్ళు చూడాలి కదా. తప్పుంటే మన అందరినీ విమర్శించాలి. ఈ రాజధాని రైతులు ఎందుకు విమర్శించారు? చంద్రబాబు నాయుడు ఆయన తక్కువ ఇచ్చాడా? పశువు కుంకాలని దోచిపెట్టాడు, రాష్ట్రాన్ని 178 కోట్లు అప్పులు చేశాడు. ఇంకేం జగన్ పాలన ఎందుకు పాలి? 8 నెలలకి ఏం చెప్తారండి? 5 ఏళ్ళలో ఆయన రాజధాని ఏం చేశాడు? కనీసం లింటా లెవెల్కైనా తెచ్చాడా? ఏమి తాలేదు. దేశం పాడే వాడు పాడు చేసి జగన్ పాడు చేశాడు అని అంటే అట్లా చేయని అని ఇంకా మనకు టైం ఉంది. 8 నెలలు అయింది, ఇక 4.5 సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో బాగుందని మీరు అడగడం కూడా తప్పే. ఇది అదే ఎంత మటు న్యాయం? ఇది పథకాలు బ్రహ్మాండంగా 4 లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి మత్స్యకారులకు ఇస్తున్నాడు, అవి ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంకేం వాళ్ళు? ఆయన వచ్చి 8 నెలల డబ్బులు ఉండాలి కదా. ఇప్పటికే 178 కోట్లు అప్పుల్లో ఉన్నాయి. ఎక్కడ తెచ్చిస్తాడు? అన్ని అప్పుల్లో పెట్టిపోయాడు ఆ చంద్రబాబు నాయుడు. ఎంతకు తెచ్చిస్తాడు ఆయన మటుకు? సామాన్య మాను అతనిదే కదా. ఏమన్నా 5 ఏళ్ళు పరిపాలన డబ్బులుంటే అనుకో, చేయడం లేకపోతే దౌర్భాగ్యం. ఖజానా నిల్ ఖజానా ఇచ్చాడు, మరి ఎట్టా బాగుపడుతుంది? చేయాలి కదా, ఆయనకి టైం ఇవ్వాలి కదా. 8 నెలలు ఏం చేస్తాడు? మీరు విలేకరులు కూడా 8 నెలలు ఏం చేశాడని అడగకూడదు. ఆయన ఒక అదే 2-3 ఏళ్ళు అయితే మీరు అడగచ్చు ఏం చేశాడని. ఏం చేస్తాడు 8 నెలల్లో? ఇప్పుడు అవి చేస్తున్నాడండి. మనం ఏది ఒక స్కీమ్ కూడా వేసరికి ఇంప్లిమెంట్ కావాల, చేయని అని చూద్దాం. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అన్నాడు, చూద్దాం. ఇప్పుడు దానివల్ల మనం ఏం మొదల్లోనే ఉంది, ఇంకా అది అయిపోవాలా? అవన్నీ అయితే కానీ మనకు ఆ విషయం తెలియదు. మనం ముందుగానే రివర్స్ టెండరింగ్ రివర్స్ పాలన తుగ్గులకు పరిపాలన ఆయనకంటే ఎవడు తెలుగుదేశం కానీ తుగ్గుల పాలన ఎవరికీ లేదు. ఏం చేశాడు? అన్ని తాత్కాలిక ప్రభావం 178 కోట్లు చేశాడు. ఏం చేశాడు ఆయన? ఒక కనీసం రాజమౌళిని తీసుకెళ్ళి అక్కడికి దేశాలు తిరిగారు. ఆకృతులు ఏం ఆకృతి తెచ్చారు ఇంత మటుకు? ఒక ఆకృతి లేదు. కనీసం రాజధాని పర్మనెంట్ రాజధాని కనీసం ఫౌండేషన్ కూడా చేయలే. ఏం చేశాడు ఆయన? ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేయాలి? 178 కోట్లు తెచ్చి మన నెత్తిన పెట్టి అప్పు చేసిపోయాడు. వాళ్ళు లూటీలు గల్లీ లీడర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా 100 కోట్లు స్వాధీనించుకొని పోయారు. మనం ఏం చేస్తాం సామాన్యులు? మన ఏదో వాళ్ళు అంతా వీళ్ళంతా రాజకీయంగా, మన సామాన్యులం ఏం మనం ఏం చేస్తాం? ఏమి ఇబ్బంది పడాల్సిన వాళ్ళమే. వాడు చేసిన ఇబ్బంది పడాల్సిందే, వీళ్ళు చేసినా ఇబ్బంది పడాల్సిందే. టైం ఇచ్చి చూడాలి మనం ఈ రోజున మనం 8 నెలల్లో ఎవడే ఆయన 14 ఏళ్ళు చేశాడు. ఏం చేశాడు మీరు చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.